సంక్షేమం అనేది ఒక మత్తు మందు లాంటిది. అది మొదటి దశలో హామీలు ఇచ్చే టైంలోనే దాన్ని వద్దని ప్రజల చేత అనిపించాలి, కానీ అది అలవాటు పడ్డాక తీయడం ఎవడి వల్ల కాదు. నేను ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది అదే ముక్క. సంక్షేమం వలన అదైపోతుంది ఇదైపోతుంది అంటూ అమలు చేశాక మాట్లాడకూడదు. అమలు కానీయకముందు మాట్లాడాలి. హామీలని అట్లాంటిది డేంజర్ అనేటువంటిది ప్రజలను కన్విన్చేయగలగాలి. వచ్చాక అది అనుభవించినటువంటి వాళ్ళు అది వద్దనరు. ఒక పిఎఫ్ వద్దంటారా ఎవరైనా? అది సంక్షేమమే కదా. ఉద్యోగుల జీతాల నుంచి కొంత, ప్రభుత్వాల నుంచి కొంత అన్నటువంటిది ఎవరు వద్దంటారు? ఎవరు తీసేయమంటారు? ఇప్పుడు పిఎఫ్ తీసుకునేటువంటి వాళ్ళు అది పక్కన పెడదాం. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినప్పుడు సంక్షేమమే కదా. ఇవాళ ఫ్రీగా బియ్యం ఇవ్వాల్సి వచ్చింది. 2 రూపాయల నుంచి ఉచితం దాకా వచ్చింది. ఆ రోజుల్లో 5 రూపాయలు, 3.5-4 రూపాయలకు బియ్యం దొరికే రోజుల్లో 2 రూపాయలు. ఇప్పుడు వచ్చేటప్పటికి 55 రూపాయలైనా సరే ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆ సంక్షేమం అనేది కొనసాగించాల్సి వచ్చింది, కానీ ఆపేయగలిగారా? లేకపోతే కనుక ఏదైతే ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తీసేయగలిగారా ఎవరైనా? సంక్షేమాల్లో ఉండేది జనంలోకి రీచ్ అయిన దాన్ని ఎవడు ఆపలేడు. రీచ్ కానీ దాన్ని పక్కన పెట్టచ్చు, లేదా ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. లైక్ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్న క్యాంటీన్లని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు, ధైర్యం ఉంది ఇతనికి. అలాగే వాళ్ళ విదేశీ విద్య ఇతను పక్కన పెట్టేశాడు, ధైర్యం ఉంది ఇతనికి. ఏంది అది, లేకపోయినా సరే గెలుస్తానాడు. ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేనప్పుడు నువ్వు మాటలు వ్యతిరేకంగా మాట్లాడక. ఇప్పుడు దాకా సంక్షేమం చేస్తే శ్రీలంక అవుతుంది, వెనుజులా అవుతుంది అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు వచ్చేటప్పటికి సంక్షేమాలు ఇస్తామని అందరూ చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో పాజిటివ్స్ నెగిటివ్స్, సరే ఇరిటిట్లో మంచి చెడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి హామీలో మంచి హామీ ఏంటంటే, షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 500 మందికి ఏడాదికి 10 లక్షల రూపాయలు చెప్పిన డబ్బులు ఇచ్చాడు. 175 నియోజకవర్గాలు ఇంటూ 500 మంది ప్రతి ఏటా, ఇట్లా 5 సంవత్సరాల పాటు వాళ్ళకి 10 లక్షల రూపాయలు చెప్పిన క్యాష్ ఇప్పించి వాళ్ళు ఒక వెల్ సెటిల్డ్ అయ్యేందుకు సహకరిస్తాను అనేటువంటిది. ఇది చాలా మంచి ఆలోచన. కేసీఆర్ గారు చెప్పినటువంటి దళిత బంధు కాన్సెప్ట్ కంటే తరహాలోదే, అక్కడ ఆయన ఓన్లీ దళితుల కంటే ఈయన అన్ని వర్గాలకి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. చాలా మంచి ఆలోచన. అట్లాగే బియ్యానికి బదులుగా డబ్బులు అన్నటువంటిది, రేషన్ని ఎవరు వాడట్లేదు, అది కాస్త ఎక్స్పోర్ట్స్ను బ్రోకర్లకు వెళ్తుంది కాబట్టి డబ్బులు అన్నటువంటిది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హామీ. దాన్ని రాబోయేటువంటి రోజుల్లో అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి చూడాల్సి ఉంది. మరొక వైపున గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీలు కూడా ఇప్పుడు అదే ముక్కని చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఏడాదికి ఒక 7-8 సిలిండర్లు అన్నటువంటి కాన్సెప్ట్, ఇవి పవన్ కళ్యాణ్ గారి హామీల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటివి. రాబోయే రోజుల్లో మిగతా పార్టీలు వీటిని తమ వైపుకి తిప్పుకుంటాయా లేకపోతే ఇంతకంటే ఎక్కువ ఇస్తాయనే చూడాలి.